నెల్లూరు జిల్లాకు వాయుగుండం తుఫాను భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో భౌగోళ మండల అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ నాసారెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేకల సుజాత ఆధ్వర్యంలో భారీ వర్షాలు అల్పపీడనాలపై ముందస్తు చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోగోలు తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఎంపీడీఓ నాసర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు తుఫాను హెచ్చరికల ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో మండల అధికారులంతా ఇలాంటి విపత్తు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, అందుకు ముందస్తు ప్రణాళికలు సంసిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారని, ఇదే విధంగా తుఫాను హెచ్చరికలను కూడా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా విద్యుత్ వైద్యం పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రజా ప్రతినిధులతో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను సురక్షితంగా తరలించాలని, ముంపుకు గురైన గ్రామాల నుండి ప్రజలను రక్షించేందుకు మరబోట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ విపత్తు నుండి ప్రజలను రక్షించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, యూత్ లీడర్ మేకల శ్రీనివాసులు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎందుకు మరీ ముఖ్యంగా సర్పంచెస్ ఉన్నారనే దానికి నా దగ్గర ఒక చిన్న ఆన్సర్ ఉంది సార్. వాస్తవంగా మరీ ముఖ్యంగా సర్పంచెస్ ఉన్నారు అన్న దానికి సంబంధించి ఏమంటే, మనము ఎంత కాదనుకున్నా కూడా, ఎంత కాదనుకున్నా కాదు, వాస్తవంగా 100% అవుననుకున్నా కూడా, ఇక్కడ మేము మండల స్థాయిలో అందరం కూడా మేము సూపర్వైజర్ ఆఫీసర్స్. నేను ఎంపీడీఓను. నేనేం చేస్తానంటే వాట్సాప్ లో పంచాయత్ సెక్రటరీకి నువ్వు ఇట్లా చూసుకోయి, అట్లా చూసుకోయి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఉంటాను. ఇదే వాట్సాప్ సమాచారము నేను సర్పంచ్ గ్రూప్ లో పెట్టేస్తాను. అంటే అది మై టాస్క్ ఎక్కడి వరకు వచ్చిందంటే, పైనుంచి వచ్చినటువంటి సమాచారాన్ని నేను సర్పంచుల గ్రూప్ లో పెట్టానా, ఎంపీటీసీ గ్రూప్ లో పెట్టానా, పంచాయత్ సెక్రటరీస్ గ్రూప్ లో పెట్టానా అనేది ఒకటి. పెట్టిన దాని ప్రకారంగా జరుగుతుందా లేదా అనేది నేను ర్యాండమ్ గా మాత్రమే చూడగలను. ఒకవేళ నా దృష్టికి వస్తే ఎందుకు అని, బాబు మీకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు ఇది చేయలేదు అనేది నా దృష్టికి వచ్చిందని అడిగేటువంటి వ్యక్తిని మాత్రమే నేను. ఎందుకు తర్వాత నేను ఆదేవగారని తెలుసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎక్కువ తీవ్రంగా నివర్ తుఫాను అనుకుంటాను. ఎక్కువగా నష్టపోయిన మండలం మన భోగోలుగా చెప్పారు ఆదేవగారు. కాబట్టి మన ప్రాణాపాయం ఏ విధంగా ఉంటుందో, మన విపత్తును మనం అంత మేరకు రెడ్యూస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రథమంగా ఎవరు రెస్పాండ్ ఏంటంటే ఆ గ్రామస్తులు. ఆ గ్రామస్తులకి ప్రథమ కోరులైనటువంటి సర్పంచులు ఈ ప్రాణాపక్షంలో పాల్గొన్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీరు ఇదే యాక్టివ్నెస్ని రేపు ఒకవేళ విపత్తు మనకు కానీ షాక్ తగిలితే దాంట్లో కూడా దగ్గరుండి చూస్తారని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ సర్పంచులకి మన పంచాయత సెక్రటరీ కానీ, మన రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు విఆర్ఏలు, మీరు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం చాలా వరకు ఈ రెడ్యూస్ చేసుకోగలం నష్టాన్ని. కాబట్టి ప్రతి ఒక్క విఆర్ఓ మరియు పంచాయత సెక్రటరీ కానీ మరియు సచివాలయ సిబ్బంది అంతా ఈ 7 నుంచి మనకు ఉన్న సూచన ప్రకారం 7 నుంచి 14 వరకు ఈ విపత్తు, అంటే ఈ తుఫాను, తీవ్ర తుఫాను కాకుండా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు వస్తాయని మనకైతే ఐఎండీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ 7 డేస్ ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా మీరు ప్రొయాక్టివ్గా పనిచేస్తూ ఎవరో సెలవులు పెట్టకుండా 24/7 అట్లా పై అధికారులు కానీ మీరు కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోకుండా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే వర్షం నీరు ఉండేదానికి అవకాశం ఉందో ఒకవేళ వస్తే వాళ్ళని తీసుకెళ్లి మీకు ఆ గ్రామంలోనే సురక్షితమైన